వన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ఒక చాలా కొత్తగా అనిపించబోయే ఒక కొత్త విద్యను మనం చూడబోతున్నాం. అంటే డాక్టర్ కేవీ రెడ్డి గారు, ఈయన వాస్తు సిద్ధాంతి అండ్ ఆస్ట్రాలజర్ కూడా, కాబట్టి ఈయనను కలవబోతున్నాం మనం ఇప్పుడు. ఈయన చెప్పే విధానం ఎట్లుంటుందంటే వాస్తు గురించి అసలు షాకింగ్ అండ్ స్టన్నింగ్ ఉంటాయి. అసలు ఇప్పుడు మనని చూడకుండా, మన గురించి ఏం తెలియకుండా మనం ఫోన్ చేసి మాట్లాడితే ఇమీడియట్గా మీరు పలానా, మీ పేరు ఇవన్నీ చెప్పంగానే మీరు పలానా అని చెప్పగలిగే శక్తి ఉన్న వ్యక్తి. మరి ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఇది ఏం శక్తి? అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తుకి చాలా బలం ఉంది, ఆ వాస్తుని సరి చేసుకుంటే చాలా విధాలుగా మనం లైఫ్లో పైకి రావచ్చు అనే వ్యక్తి. కాబట్టి ఆ వాస్తుని సరి చేయడానికి ఆయన కేవలం ఇక్కడ అక్కడ కాదు, ఈ రెండు రాష్ట్రాలు మన భారతదేశం మాత్రమే కాకుండా కజకిస్తాను, మళ్ళా కెనియా, దుబాయ్ ఇలాంటి దేశాలకి తిరిగి అక్కడ వాళ్ళు కూడా ఈయనతోనే వాస్తు సెట్ చేయించుకుంటారు. సో అలాంటి వ్యక్తిని మనం ఈరోజు కలవబోతున్నాము, ఆయనతో మాట్లాడదాము అండ్ చాలా ముచ్చట్లు పెట్టబోతున్నాము. అట్ ది సేమ్ టైం మేము ఒక మంచి ప్లాట్కి వెళ్ళి ఆ ప్లాట్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ వాస్తు ఏ విధంగా ఉంది, ఏ విధంగా కట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించబోతున్నాం అన్నమాట. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. సో సార్ యాక్చువల్గా వాస్తు అనగానే ఈ మధ్య వాస్తు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాను నేను, బట్ దాంట్లో మీరు కొంచెం డిఫరెంట్గా చూస్తారు, డిఫరెంట్గా ఉంటుంది మీ స్టైల్ అనేది, అంటే మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుందండి. మన సబ్జెక్ట్కి నండి, మన వేషధారణకి ఫస్ట్ ఏ విధమైన సంబంధం లేదండి. మన సబ్జెక్టే మనల్ని ప్రజెంట్ చేయాలండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫ్యాక్టరీకి కూడా అసలు బేసిక్ వాస్తు రూల్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా ఆ ఫ్యాక్టరీని అర్థం చేసుకోవాలి, ఫస్ట్ లొకేషన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, చేసిన తర్వాత అసలు కాంపాస్కి నిర్వచనం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా స్పెషాలిటీ ఏంటి, నా సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి, ఇతర వాస్తు సాంప్రదాయమైన సిద్ధాంతాలకి భిన్నంగా నేను ఏం చెప్పగలుగుతున్నాను, ఇలాంటి విశేషాలన్నీ మనం మాట్లాడుకుందాం. ఎస్, సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను కూడా మీరు ఏం చెప్పబోతున్నారో, అసలు ఏం జరగబోతుంది ఇవాళ అనే దానిపైన చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. సో ఈరోజు మనము ఒక ఫ్యాక్టరీకి వచ్చినాం సార్. ఇదేంటంటే MSNSS స్టీల్స్ వాళ్ళ ఫ్యాక్టరీ. వీళ్ళకి యాక్చువల్గా 3 యూనిట్స్ ఉండే, అవన్నీ కలిపి ఇక్కడ కట్టుకుంటున్నారు వాళ్ళు ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్ మీ ఉద్దేశం ప్రకారం, మీరు చెప్పబోయే వాస్తు ప్రకారం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. చూద్దామండి. దానికి ముందుగానే అసలు వాస్తు సిద్ధాంతాలు పాటించవలసిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వాస్తు పంచభూతాల ఆధారంగా చెప్పుకునే శాస్త్రం అండి. ఈ పంచభూతాల ఆధారంగా చేసుకొని చెప్పే శాస్త్రంలో కాంపాస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఒక స్థల పరిశీలన చేస్తున్నప్పుడు ఆ స్థలం రాజవీధిని అనుసరించి ఆ స్థలం పూర్తిగా కాంపాస్కి ఉందా లేదా అన్నది చూసిన తర్వాత అప్పుడు ఆ ఫ్యాక్టరీ యోగ్యమైన స్థలమా కాదా అన్నది మనం డిసైడ్ చేయాలి. నార్త్ ట్రూ నార్త్ చూపిస్తుందా, మ్యాగ్నెటిక్ నార్త్ చూపిస్తుందా అన్న అవగాహన ఉండదండి. ఇక్కడ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒక సైంటిఫిక్ విశ్లేషణ ఏంటంటే మనం ఉపయోగించే కాంపాసు మ్యాగ్నెటిక్ ఆధారంగా పనిచేస్తుంది. మనం ఏదైనా ఒక స్థలాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ అక్కడున్న ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్కలాగా చూపిస్తుంటుందండి. అందుకని మనం కన్స్ట్రక్షన్ చేయాలనుకునే ఫ్యాక్టరీ సపోజ్ ఒక హాఫ్ ఏకర్ ఉందనుకుంటే కనీసం 5-6 ప్లేసెస్లో ఈ కాంపాస్ను పట్టుకుని మనం ఒక వాక్ చేసుకుని కాంపాస్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం ఈ మ్యాగ్నెటిక్ ఆధారంగా తెలుసుకుని చెప్పాలండి. ట్రూ నార్త్ ఎప్పుడూ కూడా మన గ్లోబ్లో నార్త్ పోల్ని చూపిస్తుందండి, కానీ మ్యాగ్నెటిక్ నార్త్ మన స్థలానికి దగ్గరలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఆధారంగా చేసుకుని ఇది చూపిస్తుంది అనమాట. ట్రూ నార్త్ను అనుసరించి మనం కట్టినప్పుడు మనకు ఉన్న రాజవీధికి కట్టడం ప్యారలల్గా కాకుండా డయాగ్నల్గా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. సో యాక్చువల్గా ఈ విషయాన్ని మనము స్టార్ట్ చేద్దాం సార్, బట్ బిఫోర్ దట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే. సో ఒకసారి వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.
నమస్తే అండి. నమస్తే అన్న. స్పెషలైజ్డ్ వాస్తు ద్వారా మనం మీకు సలహాలు ఇస్తూ మీ ఫ్యాక్టరీని పూర్తిగా సక్సెస్ అయ్యేలాగా చేయించండి. మనకి రాజవీధి ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం చూసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి, రైట్. ఇండస్ట్రీలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలండి. ఉదాహరణకి మనము ఈ స్థలంలో ఫ్యాక్టరీ కట్టాలని అనుకుంటున్నప్పుడు మనం మొదట రాజవీధి ఎక్కడైతే ఉందో రాజవీధి దగ్గర మనం కాంపాస్తో ఒక అండర్స్టాండింగ్కి రావాలి. వచ్చిన తర్వాత ఇది మన స్థలానికి టోటల్గా ఈస్ట్ రోడ్ అండి. ఈస్ట్ రోడ్ అయినప్పుడు ఈస్ట్ వైపు ఎంట్రన్స్ పెట్టి ఉత్తరం వైపు నడక సాగిస్తుంటే ఈ ఫ్యాక్టరీ తాలూకు ఏ ప్రొడక్షన్ అయినా సరే మంచి పేరు వస్తుందండి. అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇటు వెళ్ళేది ఉన్నా కూడా ఫస్ట్ అటు వెళ్ళి ఇటు వెళ్ళాలంటారా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు నార్త్కి నడుస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టరీ లేదా ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రొడక్షన్ వల్ల ప్రాఫిట్స్ బాగా వస్తాయండి. ఓకే, అంటే ఇక్కడ కూడా ఇంకో డౌట్ సార్, అంటే ఈ పర్టిక్యులర్ దానికి మీరు ఇట్లా చెప్తారా లేకపోతే దేనికైనా కూడా ఈస్ట్ వైపు ఎంట్రెన్స్ ఉండి నార్త్ వెళ్ళాలంటే? ఈ స్థలానికి అయితే మీరు ఈస్ట్ వైపుకి మెయిన్ గేట్ పెట్టుకుని నార్త్ వైపుకి వెళ్ళటం వల్ల మంచి సత్ఫలితాలు అయితే వస్తాయి. ఓకే, దక్షిణం వైపు ఏదైనా కాంపౌండ్ వాల్ కట్టి దక్షిణం ఆల్రెడీ డౌన్ ఉన్న స్థలాన్ని కాంపౌండ్ వాల్తో మనం సరిచేసి ఒక స్ట్రెంగ్త్ చేసినప్పుడు ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన లోన్ తొందరగా శాంక్షన్ అవుతుంది. అసలు నిజంగా లోన్ తొందరగా శాంక్షన్ అవ్వాలంటే కూడా ఫస్ట్ మనం చాలామంది ఏమనుకుంటారంటే సార్ లోన్ శాంక్షన్ అయినాక చూద్దాంలే, అప్పటి వరకు ఏం చేయొద్దు, ఇక్కడ ఏ వర్క్ చేయొద్దు, ఇట్లా ఆలోచిస్తారు బేసిక్గా. ఆల్రెడీ ఈ స్థలానికి నార్త్ వైపున వేరే వాళ్ళు యూనిట్ ఉన్నారు, అంటే ఈ స్థలానికి ఆల్రెడీ ఉత్తరం చాలా బరువుగా ఉందండి. ఎప్పుడైతే ఈ స్థలానికి ఉత్తరం బరువుగా ఉందో ఈ ఫ్యాక్టరీ యజమానికి లోన్ శాంక్షన్ అవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. దానికి తగ్గట్టుగానే ఈ స్థలాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలండి. ఈ నార్త్ బరువుకి ఈక్వలెంట్గా దక్షిణం వైపు ఏదైనా మనం ఒక ప్రహరీ కట్టి ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు దక్షిణం బలంగా ఉండి దక్షిణం హైట్గా ఉండి ఈశాన్యం వైపు నుంచి సూర్యభగవానుల ద్వారా ఎనర్జీ ఈ స్థలం గ్రహించి ఓకే అప్పుడు ఈ స్థలానికి ఖచ్చితంగా ఒక బ్యాంక్ నుంచి మంచి లోన్ అయితే వస్తుందండి. ఓకే, అంటే మామూలుగా కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఇప్పుడు అది వేరే వాళ్ళది, వేరే వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకి మనకు సంబంధం లేదు, వాళ్ళు పాలోళ్ళు కాదు, ఏమీ కాదు, అయినా కూడా సరే ఒకవేళ ల్యాండ్ కంటిన్యూస్గా అదే హైట్లో అదే విధంగా ఉంది, పక్కన కూడా ఇంకో ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఏదైనా సంబంధం ఉందా అనుకున్నా కూడా ఒక ఫెన్సింగ్ ఇటువైపు వేస్తే వాళ్ళకి మనకి సంబంధం ఉండదు కదా అని ఆలోచిస్తారు. వాస్తుశాస్త్రం పంచభూతాల ఆధారంగా చేసుకుని ఆ పంచభూతాలను ఒక క్రమ పద్ధతిలో రిలీజ్ చేయటం వల్ల మాత్రమే ఎనర్జీ జనరేట్ అవుతుందండి. ఓకే, మన శాస్త్రంలో ఏంటి, పంచభూతాలకి ఆధారం సూర్యభగవానుడు. సూర్యభగవానుల నుంచి ప్రతిరోజు ఉదయం ఈశాన్యం వైపు నుంచి వచ్చే ఎనర్జీని ఈ స్థలం ఈశాన్యం నుంచి గ్రహించినప్పుడు మాత్రమే ఈ స్థలానికి ఎనర్జీ వస్తుందండి. అలా కాకుండా ఆల్రెడీ ఈశాన్యంలో ఒక కన్స్ట్రక్షన్ ఉండి మన స్థలానికి అడ్డుగా ఉన్నప్పుడు సూర్యభగవానుల నుంచి వచ్చే ఎనర్జీని ఈ స్థలం తీసుకోలేదు, అప్పుడు మన స్థలం కాకపోయినా సరే ఎదుటి వ్యక్తి స్థలం అయినా సరే మన స్థలానికి ఆటంకాలు క్రియేట్ చేస్తుందండి. మీరు ఇటువైపు గురించి బాగా మాట్లాడారు, బట్ ఇటువైపు చూస్తే ఒక గోశాల ఉంది, వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది, వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న కంటైనర్ అవి వేసుకోవడం జరిగింది ఇటువైపు, అండ్ ఇది ఒక దారిగా ఉంది సన్నగా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఓపెన్ అయ్యి అక్కడ కట్టుకోవడం మొదలు పెడుతున్నారు మన వాళ్ళు. సో దీన్ని ఎట్లా చూడాలి మరి? ఈ స్థలానికి కరెక్ట్ ప్లేస్లోనే కడుతున్నారండి. ఇప్పుడు కూడా మన కన్స్ట్రక్షన్ సౌత్ వెస్ట్ కార్నర్ నుండి కూడా హైట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ టువర్డ్స్ ఈస్ట్ వైపు చేసుకుంటూ వస్తే, అంటే తూర్పు భాగం ఖాళీగా ఉండాలి, ఉత్తర భాగం బరువు తక్కువగా ఉండాలి, దక్షిణం బరువుగా ఉండాలి, పడమర బరువుగా ఉండాలి. అందుకని ఏదైనా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో పడమర వైపు దక్షిణం వైపు ముందు కాంపౌండ్ వాల్స్ కట్టి ఫ్యాక్టరీ ఫ్లో చార్ట్ ప్రకారం, అంటే ఫ్యాక్టరీలో పెట్టాలనుకునే మిషనరీ వెయిట్స్ని ఆధారం చేసుకుని, షెడ్ లెంత్ ఆధారం చేసుకుని, షెడ్ విడ్త్ ఆధారం చేసుకుని సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు దాని ఫ్లో చార్ట్
ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఇంకో డౌట్ వస్తుంది సార్. బేసిక్గా మనకు ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నప్పుడు జనరల్గా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం కొన్ని వార్తలు, సడన్గా ఉండి ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది, చాలామంది ప్రాణ నష్టం జరిగింది లేదా గాయాలు జరిగినాయి, ఇలాంటివి వింటూ ఉంటాం. అంటే బేస్ ఇక్కడ ఒక యూనిట్ పెట్టాలనుకున్నప్పుడు వీళ్ళకి ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్. దానికోసం ఒక ట్రాన్స్ఫార్మర్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు, జనరేటర్ని ఏర్పాటు చేసుకుంటారు, ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ఇవి కూడా చాలా బరువుతో కూడిన ఒక ఎనర్జీ ఈ కంటెంట్ ఉన్న ఒక వస్తువు. సో వీటికి కూడా ఒక ప్లేస్మెంట్ ఉంటుందంటారా? దక్షిణ ఆగ్నేయంలో లేదా తూర్పు ఆగ్నేయంలో మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుని దానికి ఒక జనరేటరు అన్నీ కూడా ఇక్కడ అమర్చుకున్నప్పుడు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఫైర్ ఎలిమెంట్ ఉండొచ్చు కాబట్టి, ఎలక్ట్రిసిటీ ఎలిమెంట్ ఇక్కడ ఉండొచ్చు కాబట్టి ఈ ప్రాంతం అయితే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీకి సూటబుల్ అండి. ఇందాక మాట్లాడుతూ ఇక్కడ ఒక గోశాల కూడా ఉందని. అవును సార్, గోశాల. యాక్చువల్గా ఇక్కడ అండి మెషినరీ వల్ల అనేక డిస్టర్బెన్స్లు వస్తాయి, అనేక నెగిటివ్ ఎనర్జీస్ జనరేట్ అవుతుంటాయి. ఇక్కడ కార్మికులు పనిచేస్తుంటారు, వారికి కావలసిన విధంగా ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండాలి అంటే మనం ప్లాంట్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఆ ప్లాంట్స్తో పాటు మనం ఏదైనా 4-5 ఆవులను పెంచుకున్నప్పుడు ఆవుల తాలూకు పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ పనిచేసే కార్మికులకి బాగా బెనిఫిట్ అవుతుంది. ఈ స్థలానికి ఒక రకంగా గోశాల వల్ల స్థల శుద్ధి జరిగి ఓకే. అంటే వాస్తు కూడా చూసుకోవాల్సిన అవసరం లేకుండా గోశాల పెట్టుకోవచ్చు. గోశాల ఉంది అంటే మోర్ పాజిటివ్ ఎనర్జీ నేచురల్గా క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు గోశాల పెట్టినప్పుడు ఫ్యాక్టరీ నుంచి ఎమిట్ అయ్యే ఏవైతే సో కాల్డ్ కెమికల్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దుమ్ము కావచ్చు, ఇవన్నిటి వల్ల ఆవులకి ఏం ఎఫెక్ట్ కాదా? ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఆ పాపం మనకు పట్టుకుంటుందేమో, ఎందుకు వచ్చింది, ఇట్లా ఆలోచిస్తారు కొందరు. యాక్చువల్గా మనందరం చదువుకున్నాం తెలుసు, ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది, అలాగే ఆవులు కూడా అంతే అండి. ఆవులు మన చుట్టూ ఉన్న బ్యాడ్ ఎనర్జీస్ని తీసుకుని మంచి ఎనర్జీస్ని రిలీజ్ చేస్తాయండి. దాని వలన కూడా ఆవులను పెంచుకోవటం వలన చెడ్డ కాదు, అది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బ్యాడ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేయగలిగితే అవి చాలా చాలా వాటికి ఏమీ కాదండి, అవి జీర్ణించుకోగలవు. ఈశాన్యంలో ఒక చెరువు లాంటిది ఉన్నప్పుడు కూడా త్రూ వాటర్ బేస్డ్ ఈ న్యాచురల్గా వచ్చి పొల్యూషన్ ఏదైతే ఉందో అది వాటర్ వల్ల డిజాల్వ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు వీలైతే ఈశాన్యంలో ఒక చెరువు లాంటిది ఇక్కడ ఇక్కడ ఈశాన్యంలో ఒక చెరువు లాంటిది తవ్వుకుంటాం. ఒక ఊరు అవతల ఒక ఫ్యాక్టరీ కట్టుకున్నప్పుడు అక్కడ మెషినరీ అంతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా ఏ ఓనర్ అయినా కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి ఫస్ట్ ఒక సౌకర్యాన్ని ఇవ్వాలి. అంటే ఒక చిన్న ఇల్లు, ఒక రూమ్ వాళ్ళకి అంత ఒక, అంటే బేసిక్గా ఒక ఫ్యాక్టరీ అంటే మనము శుద్ధి చేసుకొని పూజ చేసుకొని పని, అంటే వర్క్ ప్లేస్ అంటే ఒక దేవాలయంగా చూసుకుంటాం. అలాంటి ప్లేస్లో మళ్ళీ కొన్ని ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కొంత సంసారము, పిల్లలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి మళ్ళీ ఆ ప్లేస్లో. సో అలాంటివి ఏర్పడ్డప్పుడు ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయో, ఒకవేళ ఉంటే ఎట్లాంటివి ఉంటాయి, లేదా వాళ్ళని ఏ విధంగా ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు ఇలాంటి ప్లేస్లో? సాధారణంగా ఫ్యాక్టరీలో 4-5 వర్కర్స్ ఉంటే అది వేరు, అలా కాకుండా 100 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అసలు ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధం లేకుండా ఫ్యాక్టరీకి అవుట్ సైడ్ అంటే ఫ్యాక్టరీకి ఆగ్నేయ భాగంలో కానీ, ఫ్యాక్టరీకి దక్షిణాగ్నేయ భాగంలో కానీ, ఫ్యాక్టరీకి ఉత్తర వాయువ్య భాగంలో కానీ మనకి ఏదైనా ఎక్స్ట్రా ప్లేస్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ 4 కాంపౌండ్ వాళ్ళకి సంబంధం లేకుండా బయట ఏదైనా క్వార్టర్స్ లాగా నిర్మించి లేబర్కి ఒక పర్టికులర్ ప్లేస్లో క్వార్టర్స్ లాగా నిర్మించండి. వాళ్ళు కూడా మన రాజవీధి గుండా, మన మెయిన్ ఎంట్రన్స్ గుండా ఫ్యాక్టరీలోకి వచ్చినప్పుడు మాత్రమే ఓకే ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ ఫ్యాక్టరీకి అనుకూలంగా వర్క్ చేస్తారండి. చాలామంది తెలియక ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళ లోపలే ఆగ్నేయంలో లేబర్కి క్వార్టర్స్ కడతారు. వాళ్ళు ఆగ్నేయం నుంచి రోజు ఫ్యాక్టరీకి ఉత్తరీశాన్యులు, ఫ్యాక్టరీకి ఇప్పుడు సపోజ్ ఈ షెడ్కే, ఈ పర్టికులర్ షెడ్కి ఉత్తరం వైపున ఎంట్రన్స్ ఉందండి. ఆగ్నేయంలో ఉన్న లేబర్ కాస్త వాయువ్యంలో ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఉత్తరీశాన్యం నుంచి లోపలికి వెళ్ళారు అంటే ఆగ్నేయం నుంచి వాయువ్యానికి రాకపోకలు జరుగుతాయండి ఈ లేబర్ ద్వారా. అలాంటప్పుడు ఏమవుతుంది, వాయువ్య ఆగ్నేయ నడక దోషం ఏర్పడి ఆ ఫ్యాక్టరీకి ఈ వర్కర్స్కి మధ్య డిస్ప్యూట్స్ స్టార్ట్ అయిపోతాయి.
అప్పుడు స్ట్రైక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ అన్నప్పుడు పార్ట్నర్స్ ఉంటారు, ఇద్దరు ముగ్గురు దోస్తులు లేకపోతే చుట్టాలు కలిసి చేస్తూ ఉంటారు బిజినెస్. సో కొన్ని రోజుల వరకు బాగానే ఉండేది, దాని తర్వాత కొన్ని ఏదో కొట్లాట్లు వచ్చినాయనో, షేరింగ్స్లో ప్రాబ్లం వచ్చినాయనో, వాడిట్లా అని వీడిట్లా అని ఒకరిపైన ఒకళ్ళు నిందలు చేసుకుంటూ విడిపోతారు. విడిపోయినప్పుడు ఆ ఫ్యాక్టరీ అనేది కొంత డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది, అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాంటివి జరగొద్దంటే బాస్తో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా దానిపైన? దానికి రీజన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ వాస్తు లోపం. వాస్తు లోపాలు ఎలా ఏర్పడతాయంటే, మనం సపోజ్ ఈ ఫ్యాక్టరీగా తీసుకుంటున్నప్పుడు తూర్పు ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉండి పడమర వైపున ఈ స్థలం కన్నా ఏదైనా డౌన్ ఉండి పడమర భాగంలో అంటే పశ్చిమ నైరుతిలో కానీ పడమరలో కానీ ఫ్యాక్టరీకి పడమర వైపున పూర్తిగా డౌన్ ఉన్నప్పుడు పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడానికి ఆస్కారం ఎక్కువ. అలాంటి విభేదాలు రాకుండా ఉండాలి అంటే పడమర వైపు ఎనర్జీ చాలా బాగుండాలి. అంటే ఇక్కడ తూర్పు వైపున ఉన్న ఎత్తు కన్నా పడమర వైపున మంచి ఎత్తుగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు రావు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పార్ట్నర్స్ మధ్య జాతక విశ్లేషణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పార్ట్నర్ది కర్కాటక లగ్నం అని అనుకున్నప్పుడు, కర్కాటక లగ్నానికి సప్తమ స్థానంలో శని అక్కడే ఉన్నప్పుడు అంటే భాగస్వామ్యము లేదా భార్య స్థానంలో సాటర్న్ ఉన్నప్పుడు లేదా ఆ స్థానాధిపతి ఆ స్థానంలోనే ఉన్నప్పుడు పార్ట్నర్స్ మధ్య కానీ భార్యతో కానీ విభేదాలు వచ్చి జాతకం. మనం పార్ట్నర్షిప్ని గౌరవించుకుంటూ జీవితకాలం ఆ పార్ట్నర్స్ ఎప్పటికీ అనుబంధంతో కొనసాగాలి అంటే ఫ్యాక్టరీలో వాస్తు 50% వర్క్ చేస్తే ఆ ఫ్యాక్టరీ పార్ట్నర్స్ జాతక విశ్లేషణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పర్టికులర్ వ్యక్తి జాతకంలో 7th ప్లేసు చాలా అనుకూలంగా ఉండాలి. కొన్ని జాతకాలు పార్ట్నర్షిప్కి సపోర్ట్ చేస్తాయి, కొన్ని జాతకాలు పార్ట్నర్షిప్కి సపోర్ట్ చేయవు. సపోర్ట్ చేయని జాతకాలు వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా చిన్న ఫ్యాక్టరీ అయినా పెట్టుకోవాలి తప్ప, పార్ట్నర్స్ని తీసుకుని పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుని జాతకాలు పర్మిట్ చేయక మళ్ళీ విడిపోవటం అన్నది మంచి పద్ధతి కాదు. బట్ ఒకవేళ పార్ట్నర్స్ విషయానికి వస్తే, ఒకరి జాతకం పార్ట్నర్షిప్కి బాగా ఫేవర్గా ఉండి ఇంకొకరి జాతకం పార్ట్నర్షిప్కి వ్యతిరేకంగా ఉంటే ఏంటి పరిస్థితి మరి? అలాంటప్పుడు ఆ పార్ట్నర్షిప్ తీసుకోకుండా ఉండటమే కరెక్ట్ అండి. ఇప్పుడు భాస్కర్ అన్న తీసుకుందాం. అన్నకి ఇక్కడ నుంచి ఏవైతే అన్న తయారు చేస్తున్న కంటైనర్ హౌసెస్ కానీ లేకపోతే కంటైనర్ బిజినెస్ బేస్డ్ ఇవి కానీ ఇవన్నిటిని తయారు చేస్తున్నప్పుడు వీటిని చాలాసార్లు ఇక్కడ జనాలకే కాకుండా బయటి ప్రాంతాలకి కూడా అంటే ఎక్స్పోర్ట్ చెయ్యాలి, బయటికి ఎక్స్పోర్ట్ చేసేంత స్టేజ్కి మనం ఎదగాలి అన్న ఒక దీంతోనే చేస్తారు ఎవరైనా. సో దానికి కూడా వాస్తు రిలేటెడ్ ఏమైనా ఉంటుందా? విదేశాలకి లేదా దూర ప్రాంతాలకి మీ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చెయ్యాలి అంటే మీ ఫ్యాక్టరీకి ఉత్తర భాగంలో సరిపడినంత ఖాళీ స్థలం ఉన్నప్పుడు మాత్రమే, నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ కార్నర్లో సరిపడినంత ఖాళీ స్థలం ఉన్నప్పుడు మాత్రమే ఆ యూనిట్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కావలసిన ఎనర్జీ వస్తుందండి. సరిపడినంత అంటే ఎంత సార్ మినిమం? ఇప్పుడు మనం సాధారణంగా ఒక ఇంటికి లేదా ఫ్యాక్టరీకి దాని పేరు ప్రఖ్యాతను దృష్టిలో పెట్టుకొని తూర్పు వైపున ఎక్కువ ఖాళీ వదులుతాం. కానీ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యాక్టరీకి తూర్పు ఖాళీ స్థలం కన్నా ఉత్తరం వైపున కొంచెం ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ యూనిట్ ఎక్స్పోర్ట్కి అనుకూలమైన ప్రొడక్షన్స్ తయారు చేస్తుందండి. ఇప్పుడు ఈ జాగానే చూసుకుంటే ఈ ప్లాట్ పైనే కాబట్టి మన విశ్లేషణ, తూర్పు వైపున ఇంత ప్లేస్ ఉంది, మీరు ఉత్తరం వైపున కూడా దీనికన్నా ఎక్కువ వదలాలంటున్నారు. అవునండి. అలాంటప్పుడు పాసిబిలిటీ లేదు కదా సార్, ఎందుకంటే ఉత్తరం వైపున ఆల్రెడీ వేరే వాళ్ళ జాగు ఉంది. ఈ స్థలానికి ఇక్కడ తయారయ్యే టోటల్ ప్రొడక్షన్ అంతా కూడా ఈ ఓనర్, ఎందుకంటే స్థలానికి మనం మార్పులు చేయొచ్చు కానీ కొన్ని సాధ్యం కాకపోవచ్చు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచన లేకుండా తయారైన టోటల్ ప్రొడక్షన్ అంతా కూడా ఈస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి లోకల్లోనే సేల్ అయిపోతుంది కాబట్టి మీరు విదేశాలకి లేదా దూర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచన మానుకుంటే మంచిదండి ఈ ఫ్యాక్టరీకి.
ఎందుకంటే మనకి అవకాశం లేనప్పుడు దానికి లైసెన్స్ అప్లై చేసి విదేశాలు ఎక్స్పోర్ట్ చేసి మీ వాస్తు పర్మిట్ చేయక అక్కడ మెటీరియల్ స్టక్ అయిపోయి లాస్కి గురయ్యే కన్నా మన స్థలం తాలూకు క్యారెక్టరిస్టిక్స్ దేన్ని సపోర్ట్ చేస్తున్నాయో దాన్నే మనం అడాప్ట్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ మీరు మూడు యూనిట్లు పెట్టాలనుకుంటున్నారు, అందులో ఒకటి ఎక్స్పోర్ట్ యూనిట్ అనుకున్నప్పుడు ఆ యూనిట్కి ఉత్తరం ఖాళీగా ఉన్న స్థలాన్ని ఇంకొక స్థలాన్ని వాస్తుకు అనుకూలమైన స్థలాన్ని చూజ్ చేసుకుని అప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. మీకు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, ఒక చోట ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, పెట్టుకున్నప్పుడు మీ అదే తెలివితేటలు ఆ ఫ్యాక్టరీకి ఉపయోగించి మీరు ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత మళ్ళీ రెండో ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. అవే తెలివితేటలు అదే ప్రొడక్షన్ చేసి మీరు సక్సెస్ అవుతుంటారు. కానీ చాలామంది మూడో యూనిట్ నాలుగో యూనిట్ పెట్టిన తర్వాత ఫెయిల్ అవుతుంటారు. ఇది అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు చాలామంది చూస్తుంటారు. వాళ్ళ ప్రొడక్షన్ అండి సేమ్ బ్రాండ్తో దేశంలో అనేక ప్రాంతాల్లో విస్తరించి తర్వాత ఫెయిల్ అయిన సందర్భాలు అనేక ఉంటాయి. ఇది అందరూ గమనించవలసిన విషయం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బేసిక్గా ప్రతి మనిషికి కూడా ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుందండి. మీ ఎనర్జీ అంటే మీ జాతకం లేదా మీ యోగం లేదా మీ ఫ్యాక్టరీ ఉన్న స్థలం తాలూకు ఎనర్జీ రెండు యూనిట్లు కానీ మూడు యూనిట్లు కానీ నాలుగు యూనిట్లు కానీ సపోర్ట్ చేస్తుందండి. అంతకు మించి సపోర్ట్ చేయనప్పుడు మీ తెలివితేటల సేమ్ తెలివితేటలో సేమ్ డిమాండ్ ఉన్న ప్రొడక్షన్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నాలుగో యూనిట్ తర్వాత ఐదో యూనిట్ పెట్టేటప్పటికి లాస్ అయిపోతుంటారు. అది మనం విజ్ఞతతో ఆలోచించుకుని ఓకే మనకి ఇంతవరకు సాటిస్ఫై అవుదామనే ఆలోచనతో రెండు యూనిట్లు కానీ మూడు యూనిట్లు కానీ పెట్టుకొని మీరు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండటం అన్నది చాలా అవసరం అండి. ఓకే, మాకైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆలోచన దీంట్లో మానుకుంటే ఇది మాత్రం లోకల్ సేల్స్కి అయితే మాకు పనిచేస్తుంది. లోకల్ సేల్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే ఈస్ట్ సరిపడినంత ఖాళీ ఉంది కాబట్టి. సార్, ఈ ఫ్యాక్టరీకి మీరు ఆల్రెడీ ఏ షెడ్ అయితే నిర్మించారో ఆ షెడ్కి ఈశాన్య భాగంలో ఆల్రెడీ చాలా బరువు ఉంది. నాకు తెలిసి ఆ బరువు మీది కాకపోవచ్చు, కానీ మీ షెడ్కి ఉత్తరం వైపున కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వలన బయట వాళ్ళదైనా సరే ఆ వెయిట్ మీకే వర్తించి స్టార్ట్ చేస్తున్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసేదాకా కూడా ఇది ఒక ఇండికేషన్ అనమాట అండి. మీకు నేను లోపలికి వెళ్లకుండానే నేను ఇక్కడ నుంచే చెప్పగలను, ఎందుకంటే ఆ షెడ్కి ఈశాన్యం అంత బరువు అయిపోయినప్పుడు ఆ ఫ్యాక్టరీ లోపల ఏ విధమైన యాక్టివిటీ ఉండదు అనమాట అండి. ఓకే సార్, మీరు చెప్పిన సలహాన్ని మేము పాటించి ఆయనకు జల్దీగా కట్టమని చెప్తున్నాం. దీని వెనక సైడ్ కూడా అసలు కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఓపెన్ ఉండే, మేము వచ్చినాకనే కట్టించినాం వెనక. మీరు ఎప్పుడైతే వెస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కట్టారో ఆటోమేటిక్గా వెస్ట్ బలం చాలా బాగుండి ఆర్థికంగా ఇది కట్టడానికి కావలసిన మనీ ఫ్లో మీకు పెరుగుతుంది. అది కట్టిన తర్వాత మాకు కొంత ఫాస్ట్ ఫాస్ట్గా మనీ కూడా అరేంజ్ అంతే డెఫినెట్. అది కదా, ఇప్పుడు మీరు ఏవైతే కంటైనర్స్ తయారు చేస్తున్నారో వీటికి ఒక లైన్స్ కారిడార్ లాగా వేసుకుని అవి మీరు చేసుకోవాలండి. ఇలా అడ్డదిడ్డంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈశాన్యం లేదా తూర్పు బరువు అయిపోయి ఇవి వర్క్ కంప్లీట్ అవుతుంటాయండి, కానీ లోపల ఉన్న వర్క్ ఆగిపోతుంటుంది అనమాట. దీనికి మీరు ఒక ఒక అలైన్మెంట్ చేసుకోవాలన్నమాట అండి. ఒక ఒక యూనిట్కి ఇంకొక యూనిట్కి మధ్యలో ఓ పాత్వే ఉండటం, ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ పర్టికులర్ మెషినరీ హ్యాండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవటం, ఇలా చేసుకున్నప్పుడు వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుందండి, లేబర్ స్కిల్ పెరుగుతుందండి, లేబర్ మీకు బాగా వర్క్ చేస్తారు, పని గంటలు కూడా పెరుగుతాయి అన్నమాట అండి. ఈ రోజు నుంచి 5 డేస్ బ్యాక్ కూడా ఎవరో ఒక వర్కర్కి చిన్న ఇంజురీ అయింది. అవుతుందండి, అవుతుంది, అదే డివైన్ ఎనర్జీ అండి. యాక్చువల్గా మనం ఒక వాస్తు విజిట్ చూస్తున్నప్పుడు ఈరోజు విషయాలు చెప్తే డివైన్ ఎనర్జీ ఉన్నట్టు కాదు, మనం అనేక అద్భుతమైన విషయాలు చెప్పగలిగినప్పుడే వాస్తు జ్యోతిష సిద్ధాంతిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందవచ్చు.
అది ఇందాక నేను చెప్పింది ఇదే అనమాట. వచ్చేటప్పుడు వాస్తు చెప్పడంలో ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది. మీరు అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీరు రండి మాతో. నేను ఇందాక నేను కార్ దిగినప్పుడు చెప్పిన, అందుకనే చెప్తున్నాను కరెక్ట్గా అది చిన్నదే అంటే ఈ నెల రోజుల్లో అదే పెద్దదండి. వచ్చిందంటే ఇప్పుడు దీనికి అనుకున్న ఒక మనం ఇంకొక షెడ్ వేయాలనుకుంటాము. ఆ షెడ్ వచ్చేసి 120x40 ఉంది. ఓకే, వేయాల్సింది ఎంత అనుకుంటుంటే 40x75 వేయాలనుకుంటున్నాను. అదే మీరు వేయాలనుకున్నది మీకు ఈశాన్యంలో వే ఏదైతే ఉందో వదిలేస్తుంది, దాన్ని వదిలేసి ఇలా మీకు దక్షిణం పారుని చూసుకుంటూ అక్కడ నుంచి మీరు మీ మెజర్మెంట్ ప్రకారం 75 వేసేసి దాని ఎంట్రెన్స్ మాత్రం ఇక్కడ నార్త్ వైపు పెట్టాలనుకుంటున్నాను. ఆ నార్త్ వైపు పెడుతూ, ఎందుకంటే మనకి ఈస్ట్ రాజవీధి ఉంది కాబట్టి మీకు ఈశాన్యంలో కూడా ఒకటి, తూర్పు ఈశాన్యంలో కూడా ఒక ఎంట్రన్స్ వే పెట్టుకోండి. పెట్టుకోండి అంటే ఇప్పుడు ఇది ఇది ఇక్కడ వచ్చింది కదా, అవును. 75 ఫీట్స్కు ఇప్పుడు మనం నార్త్కి వచ్చినప్పుడు దానికి ఆ 75 ఫీట్లోనే ఈశాన్యం వైపు పెట్టమంటారు? అవునండి, తూర్పు ఈశాన్యంలో పెట్టండి. అలాగే ఇప్పుడు మెయిన్ షెడ్కి వెస్ట్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో మీరు ఎన్ని అడుగులు ఖాళీ వదిలేరు దానికి అన్న ఒక 2 ఫీట్ ఎక్స్ట్రా ఈ రెండు షెడ్లకి మధ్యలో ఎక్స్ట్రా ఖాళీ వదలాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఏమవుతుందండి, సపోజ్ ఇప్పుడు ఈ షెడ్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే షెడ్కి మధ్యలో ఓన్లీ 5 ఫీటేకి మీరు ఖాళీ వదిలి వెస్ట్ కాంపౌండ్ వాళ్ళకి 10 ఫీట్ ఖాళీ ఉన్నప్పుడు ఈ షెడ్కి మెయిన్ షెడ్కి తూర్పు వైపు ఖాళీ స్థలం కన్నా పడమర వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఈ షెడ్ మళ్ళీ అంత యోగ్యత ఉండదండి. ఈ షెడ్ విడ్త్ 125 ఉన్నప్పుడు ఇంకొక షెడ్ విడ్త్ 75 ఉన్నప్పుడు రెండు కలిపి అటాచ్ చేస్తే ఈశాన్యం కటింగ్ అయిపోతుందండి. ఓకే, అసలు అటాచ్ చేయటమే తప్పు. ఇప్పుడు అన్న ఉద్దేశం ఏంది అని అంటే ల్యాండ్ వేస్ట్ అవ్వద్దు. ల్యాండ్ వేస్ట్ అవ్వకూడదు, వేస్ట్ అవ్వకుండా అంత గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ కడితే అది అలా 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 ముందుకు వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎన్ని యూనిట్స్ పెట్టుకోవాలనుకో, ఓకే, అలాంటప్పుడు రెండు జాయిన్ చేస్తే సేమ్ విడ్త్ తీసుకో, సేమ్ విడ్త్ తీసుకో. లేదు మీరు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పారు తీసుకొని ఈ రెండో షెడ్కి తూర్పు పారు తీసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక పిల్లర్ వేసి ఖాళీ బీమ్స్ అయినా తీసుకోండి, ఫర్గోలాస్ లాగా తీసుకొని ఒక డిజైన్ ఇచ్చి డిజైన్ ద్వారా ఈ రెండో షెడ్ లెంత్ కూడా ఆ షెడ్ లెంత్కి సరిపెట్టండి. సపోజ్ మీకు ఈశాన్యంలో వేకెంట్ ప్లేస్ ఉండొచ్చు కానీ పైన ఫర్గోలాస్ ఈక్వలెంట్గా ఉంటే అప్పుడు టోటల్గా రెక్టాంగిల్లో ఉంటుంది అనమాట. నేను కంపల్సరీ తీసుకుంటాను, నాకు ఎట్లయినా కూడా ఇప్పుడు దీనికి వెహికల్స్ రావడానికి పార్కింగ్ లోడింగ్ అప్పుడు కావాలి కాబట్టి ఆ టాప్ అనేది ఇక్కడ దాకా నేను తీసుకొని ఇక్కడ దాకా తీసుకు, అక్కడికి మాత్రమే ఉత్తరం చూసుకుంటాను. ఈ ఉత్తరం హద్దు వరకు తీసుకోండి, ఇలా తూర్పు హద్దు తీసుకోండి, ఇక్కడ ఒక పిల్లర్ అయ్యండి. ఈ షెడ్ తాలూకు ఉత్తరం హద్దు తీసుకోండి, అలాగే తూర్పు షెడ్ తాలూకు ఉత్తరం హద్దు తీసుకోండి, ఇక్కడ ఒక పిల్లర్ అయ్యండి. ఈ ప్లేస్ వేకెంట్గా ఉంటుందండి, రూఫ్ మాత్రమే ఉంటుందండి. ఇదంతా వేకెంట్ ప్లేస్ కింద ఉంటుంది, మీకు మెషినరీ అంతా కూడా దక్షిణ వైపు పెట్టుకుంటారు. ముందుగానే మనం ఈశాన్యంలో బరువు ఉన్నప్పుడు ఈ షెడ్ లోపల యాక్టివిటీ ఏమి ఉండదని చెప్పుకున్నాం, చూసారు కదా ఈ షెడ్ లోపల ఏ విధమైన యాక్టివిటీ లేదు. అలాగే ఈ షెడ్ లోపల యాక్టివిటీ లేకుండా ఉండటానికి ఇంకొక రీజన్ ఏంటంటే మీరు ఈశాన్యంలో ఏదైతే రోలింగ్ షట్టర్ ఒకటి ఇచ్చారో, మూవింగ్ షట్టర్ ఏదైతే ఇచ్చారో అది క్లోజ్ చేసినప్పుడు, అది పూర్తిగా క్లోజ్ చేసినప్పుడు దక్షిణ నైరుతి నుంచి అదే నైరుతి భాగం నుంచి ఆగ్నేయానికి ఉన్న మెజర్మెంట్ కన్నా ఈశాన్యంలో డోర్ క్లోజ్ చేసినప్పుడు వాయువ్యం నుంచి ఈశాన్యానికి మెజర్మెంట్ తీసుకుంటే ఇది తక్కువ ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అంటే ఈ డోర్ని మీరు ఒక 6-7 ఇంచెస్ లోపలికి పెట్టారు. అవును, అప్పుడు ఏమవుతుందండి, టోటల్ షెడ్లో ఈశాన్యం తగ్గిపోయిందండి. ఓకే, ఎప్పుడైతే ఈశాన్యం తగ్గిపోయిందో ఈ డోర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ లోపల ఉండే యాక్టివిటీస్ తగ్గిపోతాయండి. ఓకే సార్, అందుకని మీకు ఇష్టమైతే ఈ డోర్ ఇంకెప్పుడు ఓపెన్ చేసైనా ఉంచండి. ఓకే సార్, అంటే ఈశాన్యం ఓపెన్గా ఉంది కాబట్టి క్లోజ్ చేయాలనుకుంటే ఇదే డోర్ని బయట పెట్టుకోవాలండి. ఓకే సార్, బయట పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈశాన్యం పెరుగుంటుందండి. ఓకే సార్, అదండి. అలాగే ఇప్పుడు ఈ షెడ్లో మీరు మిషనరీ ఏం పెట్టాలనుకుంటున్నారో చెప్తే వాస్తుకు అనుకూలంగా ఎక్కడెక్కడ ఏమి ఉండాలన్నది మనం డిసైడ్ చేయొచ్చండి. అయితే ఓవెన్స్ వస్తాయి సార్, 2 ఓవెన్స్ వస్తాయి మనకు, అంటే మనకు హీటింగ్ పర్పస్. 2 సర్వీస్ బూత్స్ వస్తాయి. జనరల్గా ఓవెన్స్ వచ్చినప్పుడు దక్షిణ భాగంలో మీరు సెట్ చేసుకుని నైరుతి నుంచి ఆగ్నేయం వరకు సెట్ చేసుకుని, అది కూడా ఏంటంటే మీకు ఎప్పుడు కూడా మిషనరీ ఒక విడ్త్ అనుకొని ఆ విడ్త్లోనే సెట్ చేసుకోవాలన్నమాట అండి. ఆ విడ్త్లో సెట్ చేసుకున్నప్పుడు సపోజు నైరుతిలో ఉన్న మిషనరీ 10 ఫీట్ ఉందని అనుకుంటే
ఆగ్నేయంలో ఉన్నది 5 ఫీటే ఉంటాయి. దక్షిణ భాగంలో ఒక లైన్ తీసుకొని ఆ లైన్లో ఇక్కడున్న 10 ఫీటు అక్కడున్న 5 ఫీటు మిషనరీ సెట్ చేసుకుని ఆ డయాగ్రామ్లో లేదా ఆ డయాగ్నల్ లేదా ఆ రెక్టాంగిల్లో ఈశాన్యం బరువు తక్కువగా ఉండేలాగా సెట్ చేసుకున్నప్పుడు ఆ మిషనరీ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ ఫ్యాక్టరీలో చూస్తే అక్కడ దక్షిణాగ్నేయంలో బ్రిక్ వాల్ కట్టారు. అంటే దక్షిణాగ్నేయంలో బ్రిక్ వాల్ కట్టారు అంటే అక్కడ ఇంతకుముందు వేవ్ ఉండేదని అర్థం. లేదు సార్, అక్కడ వేయం లేదు. దాన్ని ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ కోసం అక్కడ ఒక ఒకటే వేసారు. కానీ అక్కడ అలా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దక్షిణ నైరుతిలో ఖాళీ వచ్చి దక్షిణ ఆగ్నేయం ఎదరకొచ్చేసింది కాబట్టి దానికి కాంపెన్సేషన్గా ఉత్తరీశాన్యంలో డోర్ ఏది లేనప్పుడు ఆ పర్టికులర్ చేస్తున్నప్పుడు ఈయనకి మనీ ఫ్లో లేక కనీసం 1-2 రోజులు ఇది స్టార్ట్ చేసినప్పుడు వాయిదా పడి ఉంటుంది అన్నమాట. అవును సార్, నిజంగా అంటే వాస్తుని బేస్ చేసుకొని వర్క్ ఎప్పుడు ఆగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా ఉంటే ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది, ఫాస్ట్గా లేబర్ వస్తారు, ఫాస్ట్గా పనులు జరుగుతాయి, సేల్స్ అవుతాయి అనేది చెప్పడం నిజంగా నేనైతే ఫస్ట్ టైం సార్ చూడడం. ఇక్కడ ఇలా ఈ అంటే ఈ ఇప్పుడు ఆల్రెడీ షెడ్ కంప్లీట్ అయింది కానీ ఇది ఆగిందని ఎలా తెలుస్తుందండి? అక్కడ వాస్తు అమెరికా కరెక్ట్గా లేనప్పుడు ఆర్థిక పరమైన అడ్జస్ట్మెంట్ అవ్వక 4-5 రోజులు ఇది ప్లాంట్ ఆగుతుంది అనమాట అండి. అలాగే సౌత్ వెస్ట్ కార్నర్లో రూఫ్ వేస్తున్నప్పుడు ఒక అతనికి స్టమక్ పెయిన్ వచ్చి అతను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది అనమాట అండి. అది మనం చేస్తాడు దగ్గర ఉండం కదా, వర్కర్స్ ఒక 2 రోజులు అయితే హాలిడే తీసుకొని అందులో ఒక అతనికి కంప్లీట్ స్టమక్ పెయిన్ వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా ఇక్కడ తూర్పు ఈశాన్యం ఇది ఎంట్రన్స్ ఉన్నా ఆ స్టమక్ పెయిన్ వచ్చేటప్పటికి వెస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ లేదండి. వాస్తు అనేది కేవలం ఒక ఓనర్ పైన పార్ట్నర్స్ పైన చూపించే ఎఫెక్ట్ కాదు, అందులో పనిచేసే వాళ్ళు, అక్కడ నుంచి సామాన్ తీసుకెళ్లే వాళ్ళు, రెగ్యులర్గా తిరిగే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అయితే. ఇక్కడ ఒక డౌట్ సార్ చెప్పండి, అంటే వీళ్ళందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సామాన్లు కొనుక్కొని పోయే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుందా, అది క్యారీ అవుతుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇక్కడ ఈ వాస్తురీత్యా అనుకూలమైన ప్లేస్ అయినప్పుడు ఓనర్ సరైన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రోడక్ట్ మంచి క్వాలిటీతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓనర్ సాటిస్ఫై అవుతాడు, ఓనర్కి మంచిగా జరుగుతుందండి. సో ఇక్కడ అన్న భాస్కర్ అన్న మంచి వాస్తు చూపించుకొని అన్ని చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి సామాన్లు మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు, మంచిగా మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే వాస్తు బ్యూటీ అండి. ఫ్యాక్టరీని వాస్తుకు అనుకూలంగా కడుతున్నారు, వెస్ట్ కాంపౌండ్ వాల్ కట్టారు కాబట్టి చాలా అంటే చాలా చాలా మంచిది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి, మీరు క్వార్టర్స్ లాగా పశ్చిమ నైరుతిలో ఏదైతే కడుతున్నారో వాళ్ళకి ఈస్ట్ వైపున ఎత్తుగా షెడ్ ఉండటం వల్ల ఇందులో ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సాధారణంగా ఇలాంటిది ఏదైనా ఉంటే మీకు షెడ్ బయట తూర్పు ఆగ్నేయంలో వేసుకున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే మీరు వెస్ట్ కాంపౌండ్ వాల్ కట్టారు, సౌత్ కాంపౌండ్ వాల్ కట్టలేదండి. ఇది ఇండికేషన్ అండి, సౌత్ కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు మీరు రాబోయే రోజుల్లో మళ్ళీ ఫైనాన్షియల్గా టైట్ అవుతారని అర్థం. పెన్షన్ వర్క్ చేపిస్తున్నా సౌత్, అదే ప్రస్తుతానికి అయితే లేదు కాబట్టి ఇది ఇండికేషన్ అండి. 3 డేస్ బ్యాక్ అంటే ఇక్కడ దక్షిణ నైరుతి ఈజ్ రిలేటెడ్ టు లేడీస్ అనమాట అండి. 3 రోజుల నుంచి 4 రోజుల లోపలనే వీళ్ళ మిస్సెస్కి జస్ట్ ఏ స్మాల్ ఆరోగ్యపరమైన అంటే ఫేవర్ లాంటిదో లేకపోతే ఇంకోటో ఒక ఇండికేషన్ అనమాట. కట్టట్లేదు కాబట్టి ఇది ఆపినందుకు నేచర్లో అనేక విషయాలతో మనం కనెక్ట్ అయిపోయి ఉంటాం, కానీ తెలుసుకోగలిగే జ్ఞానం మనకు ఉన్నప్పుడు దక్షిణ నైరుతి ఖాళీగా ఉండటం ఎక్కడ డీకోడ్ అవుతుంది అన్నది మనం తెలిసి చెప్పగలిగిన సిద్ధాంతే దమ్మున్న సిద్ధాంతి అంటానండి. బ్యాక్ సైడ్ అక్కడైతే నైరుతిలో పైన ఒక దీనికంటే ఎత్తులో ఒక పోల్ పెట్టి సెట్ చేసుకోవచ్చా? వాస్తు ఇల్లు కానీ లేదా ఫ్యాక్టరీ కానీ నలుచతురస్త్రంగా ఎందుకు కట్టాలి అని చాలామంది అడుగుతూ ఉంటారండి. కానీ ఇక్కడ ఏంటంటే భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతున్న క్రమంలో సూర్యుడు భగవాన్ నుండి మనం ఈశాన్యం మీదుగా శక్తిని గ్రహిస్తుంటాం. మన కన్స్ట్రక్షన్ రౌండ్గా ఉన్నప్పుడు సూర్య భగవాన్ నుంచి వచ్చే శక్తి కిరణాలని మన యూనిట్ గ్రహించదండి. మన ఫ్యాక్టరీ కానీ ఇల్లు కానీ రౌండ్గా ఉన్నప్పుడు గ్రహించదు. అందుకనే ఈశాన్యం నలుపలకలుగా ఉండాలి. 4 పలకలు 4 సమాన పలకలుగా ఉన్నప్పుడు ఈశాన్యం ఖచ్చితంగా రెక్టాంగిల్లో ఉన్నప్పుడు
ఆ సూర్యభావాల నుంచి వచ్చే శక్తి కిరణాలని ఫ్యాక్టరీ లేదా ఇల్లు గ్రహించి అది ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుందండి. ఇప్పుడు చాలామంది వాస్తు సిద్ధాంతాలు చేసే తప్పు ఏంటంటే, నైరుతిలో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఎత్తుగా ఏదైనా ఒక పోల్ నిలబెడితే అది అసలు ఒక పోలు ఆ రెక్టాంగిల్ ద్వారా వచ్చి ఎనర్జీని ఈ పోల్ ఒకటి ఎలా ఆఫ్ చేస్తుందండి? మీరు టెంపరీగా ఇక్కడ లేబర్ క్వార్టర్స్ లాంటిది పెట్టుకున్నా కాలక్రమంగా మీరు డెవలప్ అయ్యే కొలిది ఆగ్నేయంలోకి లేబర్ క్వార్టర్స్ని తీసుకెళ్ళిపోతే అన్ని విధాలా బాగుంటుందండి. ఫెన్సింగ్ బయట ఇక్కడ వ్యాయామంలో మనం వాష్రూమ్స్ కడుతున్నాం. వాష్రూమ్స్ వాయువులో మీరు తీసుకోవచ్చు, కాకపోతే దాని సెప్టిక్ ట్యాంక్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని తూర్పు భాగంలో కొంత లెక్క తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టండి. అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. ఇటువైపు కాకుండా ఇక్కడ ఫ్యాక్టరీకి ఇంటికి ఒక భిన్నమైన ప్రస్తావన ఏంటంటే, మీకు వాయువులో సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి అయితే ఇక్కడ ఉన్న మెటీరియల్ వాయువ్య దోషం ఏర్పడి తొందరగా మూవ్ అవుతుందండి. అదే ఇంటికి అయితే వాయువులో ఉండకూడదండి, ఉత్తరం సెంటర్లో ఉంటే బెస్ట్. అంటే మన ప్రొడక్షన్ తయారైంది ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలండి. వెళ్ళాలి అంటే ఒక వాస్తు దోషం ఏర్పడితేనే మెటీరియల్ వెళ్తుంది. అది సంగతి. కానీ నిజంగా సార్, నా జీవితంలో మొట్టమొదటిసారి ఎవరినన్నా వాస్తు సిద్ధాంతిని తీసుకొస్తే ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండొద్దు, ఇది జరుపు అదటి జరుపు, ఇది తీసే, ఇది కూలగొట్టు, ఇది కట్టే, ఈ విధంగా చెప్పే వల్ల నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా, మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంది అని అంటే, నిజంగా దానికి ఒక దైవికమైన శక్తిని యాడ్ చేస్తూ దాంట్లో కూడా మళ్ళీ ఆయన అసలు వాళ్ళిద్దరికి సంబంధమే లేదు, సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ టైం కలిసినా కానీ అన్న జీవితంలో ఏవైతే చిన్న చిన్నగా ఇందులో ఇక్కడ ఇది కట్టినప్పుడు ఇది జరిగింది, 3 డేస్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ ఈ పలానా వ్యక్తికి ఈ పలానా ఇంజురీ లేకపోతే ఈ పలానా జరుగుంటుంది అన్న విషయాన్ని ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా చెప్పడము, వీటిని యాడ్ చేసుకుంటూ అంటే వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే అవి అర్థం కావడము అనే అంత శక్తిని మాత్రం ఫస్ట్ టైం సార్ నేను చూడడం ఇట్లా. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. అన్న మీకేమనిపించింది? బాగా అనిపించింది మేడం. సార్ సలహాలు మేము పాటిస్తాము. నచ్చింది అంటే సార్ ఏదైతే చెప్పిండో అది నిజంగా జరిగినాయి చెప్పిండు, లేదైతే చెప్పలేదు. నాకు మంచి నచ్చింది సార్ మీ విశ్లేషణ, మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వాస్తు శాస్త్రాన్ని అనేక కార్పొరేట్ కంపెనీస్కి తీసుకువెళ్తూ పంచభూతాల ఆధారంగా చేసుకుని చెప్పే ఈ వాస్తు శాస్త్రానికి దైవికమైన ప్రిడిక్షన్స్ని జోడించి గత 35 సంవత్సరాలుగా 35-40 దేశాల్లో వాస్తు పర్యటనలు చేస్తున్న సిద్ధాంతిగా మీ అందరికీ ఈరోజు సుమన్ టీవీ ద్వారా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ, మీరందరూ కూడా వాస్తుని పాటించండి, మీ జీవితంలో మీరు అనుకున్న స్థితికి ఉన్నతమైన స్థితికి రావాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం.